మా మా గవర్నమెంట్ వచ్చింది, మేము కూడా తెలుగు తల్లి విగ్రహానికి సెక్రటరియట్ మధ్యలో పెడతామని మేము ఊహించి రాజీవ్ గాంధీ గారిది అక్కడ పెడతామని ఊహించినాం. మరి నువ్వు ముందే పెట్టుకొని ఉంటివి, కట్టేకు ముందే అది చేసేసి పెట్టుకొని ఏమేమి పెట్టుకోవాలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేయని ఉంటివి. తప్పులన్నీ నువ్వు దగ్గర పెట్టుకొని మేమేదో కడతానంటే చెప్తే అది కట్టిన తర్వాత మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అధికారం వస్తుంది, అధికారం ప్రకారంగా మేము పెట్టడం జరిగింది. తప్పేమున్నది పెడతామని అంటే రాజీవ్ గాంధీ గారు అనేది మీకు అందరికి తెలుసు, మేము చెప్పేదేం లేదు. అటువంటి మహానుభావుడు విగ్రహం పెట్టడం తప్ప, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తప్ప దాని మీద మాట్లాడడం మంచిదా? గౌరవనీయుల కేసీఆర్ గారికి నేను అడుగుతున్నా, మాజీ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణలో మేము కూడా పోరాటం చేసినామండి, మేము కూడా కాళ్ళు చేతులు ఎడ్లు, మేము కూడా కాళ్ళు చేతులు అన్ని ఏళ్ళు కాడికెళ్ళి పట్టుకొని మేము ఈ తెలంగాణ తేవడం జరిగింది. తెలంగాణ ఎట్లా వచ్చింది? పార్లమెంట్లో 5 సంవత్సరాలు మేము ఒకటే లొల్లి, తెలంగాణ లొల్లి. తెలంగాణ మాట్లాడితేనే కదమ్మ తెలంగాణ వచ్చింది. ఈయన ఈయన ఏ చెప్పులతో కొడుతున్నాడో అదే రివర్స్ అని మేము కూడా చెప్పొచ్చు కదా, మాకు కూడా భాష వస్తుంది కదా. ఇంతకుముందు మురళీనాయక్ గారు అన్నట్టు మేమందరం కలిసి కూడా ఆయన పక్షాన ఆయన క్షేమ మంచో చెడో ఆయనకే వదిలేస్తున్నాం.